శాంతి కాన్సంట్రేషన్ పవర్ చక్కగా ఉంటే దాని లాభాలు ఎన్ని ఉండొచ్చు అనే విషయము చాలామందికి తెలిసి ఉంటుంది ఇంకా కాన్సన్ట్రేషన్ పవర్ దెబ్బతింటే దాని ద్వారా ఎటువంటి నష్టాలు కడుగుతాయి అది కూడా మనకు తెలిసి అన్నమాట కానీ ఏం తెలియదంటే అసలు కాన్సన్ట్రేషన్ పవర్ అనేది ఎలా పెంచాలి అదొక విషయం తెలియదు రెండోది కాన్సన్ట్రేషన్ పవర్ పెంచడానికి మనం ఏ పురుషార్థం చేయాలి కాన్సన్ట్రేషన్ పవర్ ఏ కారణాల వలన మనము తప్పిపోతాము ఏం జరుగుతుంది మానసికంగా ఏం నడుస్తూ ఉంటే ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ పవర్ అనేది తగ్గిపోతుంది ఈ రెండు విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం ఏ పని అయినా ఉండనియండి అది ఇంటి చిన్న చిన్న పనులే ఉండచ్చు లేక ఒక పెద్ద గేమే అవుతుండొచ్చు ఒలింపిక్ గేమ్సే ఉండొచ్చు దాంట్లో స్పోర్ట్స్ పర్సన్స్ ఇంకా పథకం అనేది తీసుకోవడానికి అందరు కాంపిటీషన్లో నిలబడి ఉండొచ్చు లేక పెద్ద ఎగ్జామ్ ఉండొచ్చు చిన్న ఎగ్జామ్ ఉండొచ్చు లేక సింపుల్ యాక్టివిటీస్ డ్రైవింగ్ లాంటిదే ఉండొచ్చు ఎక్కడైనా మనం వాడేది కాన్సన్ట్రేషన్ పవర్ అనమాట ఇంకా ఈ కాన్సన్ట్రేషన్ పవర్ అనేది ఏ కారణాల వలన డిస్టర్బ్ అవుతుంది ఇది తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడు కాన్సన్ట్రేషన్ పవర్ దెబ్బతింటదో అప్పుడు మనం చేసే పనులలో ఆ యొక్క క్వాలిటీ అనేది రాదు పనులు తప్పు చేసేస్తాము మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తాయి కొన్నిసార్లు ముఖ్యమైన పనులు ఏవైతే చేసే ఉన్నాయో అవి కూడా మర్చిపోతాం సడన్లీ గుర్తొచ్చేస్తుంది హడావిడి పడతాము ఇలా మనం చేసే పనులలో ఆ క్వాలిటీ అనేది చాలా దెబ్బతింటుంది అన్నమాట అందుకోసం కాన్సన్ట్రేషన్ పవర్ అనేది మంచిగా ఉంచుకోవడం చాలా అవసరం అయితే రెండు విషయాలు చూద్దాం కాన్సన్ట్రేషన్ పవర్ ఎప్పుడు దెబ్బతింటుంది అసలు కాన్సన్ట్రేషన్ పవర్ ఉండడం అంటే అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మన కాన్సన్ట్రేషన్ పవర్ ఉంటుందో అప్పుడు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో టోటల్గా థాట్స్ మన ఆలోచనలు ఆ పని గురించే నడుస్తుంటాయి అన్నమాట అవి డిస్టర్బ్ కావు ఇంకా ఆ పని గురించే మన థాట్స్ నడుస్తూ ఉన్న కారణంగా చక్కగా ఆ పనిలో పవర్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఆ పనులు అనేటివి చాలా చక్కగా చేసేస్తాము ఫాస్ట్ చేసేస్తాము చక్కని క్వాలిటీతో చేస్తాము విజయాన్ని సాధిస్తాము ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పవర్ దెబ్బతింటుందో అప్పుడు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో మనం పూర్తిగా నిమగ్నమై ఆ పని చేయలేకపోతాం అన్నమాట మైండ్ డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంటుంది ఆ విధమైన డిస్టర్బెన్సెస్ ఎందుకైనాయి అంటే ఇంట్లోనే ఏదైనా గొడవలై ఉండొచ్చు ఆఫీస్లో గొడవలై అయి ఉండొచ్చు ఇంకా రిలేషన్స్లో ఎటువంటి అయినా టెన్షన్ వచ్చి ఉండొచ్చు మీకు ఇష్టం ఒకటి కానీ జరుగుతుంది ఇంకోటి ఉండొచ్చు లేక మీ ఇష్టం అనుసారంగా అవతలేదు ఆ విధంగా ఉండొచ్చు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన కాన్సన్ట్రేషన్ పవర్ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట అయితే మన పనులు చక్కగా జరగాలి అంటే మన ఆలోచనలు ఒకే విధంగా ఒకే పని తీసుకొని దాని గురించి చక్కగా నడవాలి అంత సమయం వరకు అవే నడవాలి ఆ విధంగా జరగాలంటే మన మైండ్ అనేది వేరే విషయాల్లో డిస్టర్బ్ అవ్వకూడదు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి ఇక్కడ ఒక అభ్యాసం కావాలన్నమాట దేనిని సాక్షి దృష్టాన నడడం అనడం జరుగుతుంది అన్ని పనులలో మనం టోటల్గా ఇన్వాల్వ్ అయ్యే అవసరం లేదు కొన్నిసార్లు సంబంధాలలో లేక మనం చేసే పనులలో ఇతర పనులలో అన్నీ మనం అనుకున్న అనుసారంగానే అవ్వాలనేది రూల్ లేదు ఇంకా మన ఇష్టం అనుసారంగానే అన్ని జరగాలనేది అవసరం లేదు సో ఈ సమయాలలో మనం ఏమైపోవాలి డిటాచ్డ్ అవ్వడం అనేది అవసరం అన్నమాట ఎప్పుడైతే మనం డిటాచ్డ్ అవుతామో అప్పుడు ఇంకా మనం చేస్తున్న ఆ పనిలో డిస్టర్బెన్సెస్ అనేటివి కావన్నమాట మరి ఈ డిటాచ్మెంట్ అనేది ఎలా అవ్వాలనేది పరమాత్ముడు మనకు చక్కగా నేర్పిస్తారు ఏమంటారు పరమాత్మ అంటే ఆ స్థితి ద్వారా మనసును కంట్రోల్ చేసేవారు ఏకాగ్ర చిత్తులు కండి మనసును కంట్రోల్ చేసేవారు ఏకాగ్ర చిత్తులు కండి మనసును ఎలా కంట్రోల్ చేయాలంటే ఏం పద్ధతి చెప్పారు అశరీరి స్థితి ద్వారా అ శరీరీ శరీరానికి అతీతమైన స్థితి శరీరానికి అతీతమైన స్థితి అంటే టోటల్గా సోల్ కాన్షియస్ స్టేజ్ అనమాట దేనిని ఆత్మ అభిమాని స్థితి అని అంటాం ఎప్పుడైతే మనము ఈ ఆత్మ అభిమాని స్థితి అనేది అభ్యాసం చేస్తామో అప్పుడు మన కాన్సంట్రేషన్ అనేది డిస్టర్బ్ అవ్వదు ఎందుకు అవ్వదు మీరు ఆత్మ యొక్క గుణాల గురించి ఆలోచిస్తున్నారు మీరు ఆత్మలో ఉన్న ఆ చైతన్యం ఏంటిది ఆ శక్తులు ఏంటివి ఆ గుణాలు ఏంటివి ఆత్మ ఎలా జనన మరణ చక్రంలో వచ్చింది ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట అంటే ఒక విధంగా భౌతిక సంబంధాలు వస్తువులు వైభవాలు వ్యక్తులు దానికన్నా డిటాచ్డ్ ఉన్నారనమాట అంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేటివి ఆ టైంలో ఉండవు కదా ఈ డిస్టర్బెన్సెస్ అనేటివి లేని కారణంగా మనలో ఒక సంస్కారం ఏర్పడుతుందన్నమాట చిత్తాన్ని ఏకాగ్రం చేయడం అనేది అయితే ఈ అభ్యాసం అనేది అశరీరి స్థితి యొక్క అభ్యాసము ఈ అభ్యాసం అనేది చేసినప్పుడు మన మనసులో థాట్స్ ఆలోచనలు ఏవైతే మన డిస్టర్బెన్స్ తీసుకొస్తున్నాయి ఆ థాట్స్ ఎలాగున్నాయి ఎవరి గురించి ఉన్నాయి అంటే మనుషుల గురించి ఉన్నాయి మనుషుల వ్యవహారాల గురించి ఉంటాయి వస్తువుల గురించి ఉంటాయి ప్రాపంచిక విషయాల యొక్క థాట్స్ ఉంటాయి అవి మనం డిస్టర్బ్ చేస్తుంది ఆ స్థితి యొక్క అభ్యాసం అంటే టోటల్గా ఈ సబ్జెక్ట్స్ అన్నీ వదిలేస్తున్నాం అనమాట ఇంకా పరమాత్మని స్మృతి చేయడం కన్నా ముందు ఆత్మస్మృతి అనేది చేస్తున్నాం అయితే ఇది చాలా చక్కని పద్ధతి అనమాట కానీ ఈ పద్ధతి ఏంటంటే మీరు అలచడీలో ఉన్నప్పుడు ఈ అభ్యాసం చేయడం అనేది వీలు ఏ ఏ అభ్యాసమైనా ముందు చాలా కూల్గా ఉన్నప్పుడు రిలాక్స్గా ఉన్నప్పుడు అప్పుడే మనం చేస్తే మనము ఆ అభ్యాసం అనేది నేర్చుకోగలము టెన్షన్ టెన్షన్లో ఏదీ నేర్చుకోలేము ఎగ్జామ్ కూడా రాసే ముందు జస్ట్ ఇంకా లోపల మీరు వెళ్ళాలి దానికన్నా ముందు పది నిమిషాలు మీకు ఎవరో ఏదో విషయం అర్థం చేయిస్తే కూడా మీరేమంటారు అబ్బా ఇప్పుడు నాకేం అర్థం అవుతలే కొత్త రేది కూడా అర్థం ఆ సమయంలో చేసుకోవడం కష్టం ఏదైతే వచ్చో దాన్ని చక్కగా రాద్దాము అని అనుకుంటాం అలానే అలర్జీలో ఉన్నప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు అప్పుడు చిత్తాన్ని ఏకాగ్రం చేయడం అనే అభ్యాసము ఆ సమయంలో వీలవ్వదు ఎప్పుడైతే మనం న్యాచురల్గా సింపుల్ హ్యాపీ ఎటువంటి డిఫికల్ట్ టైమ్స్ లేవు ఆ సమయంలో ఎప్పుడైతే మనం ఉన్నామో ఆ సమయంలో ఈ అభ్యాసం అనేది చేయాలి నేను దేహానికి అతీతమైన ఆత్మను నేను ఆత్మ ఈ దేహం ద్వారా పనులు చేస్తున్నా వేరే ఆత్మలు వాళ్ళ దేహాల ద్వారా వాళ్ళ పాత్రను నిర్వహిస్తున్నారు ఇదంతా ఒక చక్కని నాటకం నడుస్తుంది అయితే ఏ థాట్స్ వస్తున్నాయి అన్ని ఆత్మతో కనెక్టెడ్ థాట్స్ ఎప్పుడైతే ఈ థాట్స్ యొక్క ప్రాక్టీస్ అనేది లోపల మనకు ఉంటుందో ఇంకా సడన్లీ ఏదైనా సిచ్యుయేషన్ వచ్చింది మీకు అది డిస్టర్బ్ చేస్తుంది ఆ సమయంలో ఈ ముందు నుంచే ప్రాక్టీస్ చేసి పెట్టుకున్న కారణంగా ఇలా అశరీరి అవడం అనేది మనకు ఈజీ అవుతుంది అన్నమాట ఇంకా వెంటనే మన ఆలోచనలను మనం కంట్రోల్ చేసుకోవచ్చు మన చిత్తాన్ని మనం ఏకాగ్రం చేసుకోవచ్చు ఇంకా ఆ సడన్ సిచ్యుయేషన్ ఏదైతే వచ్చిందో ఆ సిచ్యువేషన్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మనసు అనేది పెట్టి దాన్ని ఇంకా సాల్వ్ చేసేది ఉంది అయితే చాలా చక్కగా సాల్వ్ చేసుకోగలం అన్నమాట కొన్నిసార్లు అయితే పరమాత్మ ఈ అశరీరీ స్థితి అనేది ఒక ఇంజక్షన్తో కూడా పోల్స్తారనమాట ఇలా అయితే కొన్నిసార్లు చాలా నొప్పు ఉంటే ఏం చేస్తారు డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చేస్తారు అప్పుడు రిజల్ట్స్ ఫాస్ట్ వస్తాయి ట్యాబ్లెట్స్ కన్నా ఫాస్ట్ రిజల్ట్స్ ఇంజెక్షన్ అనేది ఇచ్చినప్పుడు వస్తాయి కదా అలానే ఈ స్థితి అనే ఇంజక్షను ఇంజక్షన్ కూడా అనొచ్చు ఈ ఇంజక్షన్ అనేది మనం తీసుకుంటే చిత్తం అనేది త్వరగా ఏకాగ్రం అవుతుంది ఇంకా ఆ ఏకాగ్రమైన చిత్తంతో మనం చక్కగా అలర్జడీలో డిఫికల్టీస్లో టెన్షన్స్లో ఛాలెంజెస్లో మనం చక్కగా ఆ ప్రాబ్లమ్స్ లేక ఏదైనా సాల్వ్ చేసుకోగలం అన్నమాట కానీ మరి ఈ అశరీరీ స్థితి యొక్క అభ్యాసం అనేది ఇంపార్టెంట్ రోజంతా ఈ అభ్యాసం అనేది చేస్తూ ఉంటే అవసరమైనప్పుడు ఈ అభ్యాసం చాలా సహాయం చేస్తుంది ఓం శాంతి